आंध्र प्रदेश मीडिया प्रोफेशनल्स असोसिएशन वारी आध्वर्यंलो प्रिंट मरियु इलेक्ट्रॉनिक मीडिया इब्बंदुल गुरिंची समावेशं जर्नलिस्टुलु पड़तुन्न इब्बंदुल गुरिंची जर्नलिस्टुलपै जरुगुतुन्न दाडुल गुरिंची चेयवलसिन कार्यक्रमाल अभिवृद्धि गुरिंची तेलियजेस्तू तीसुकोवलसिन चर्यल गुरिंची एपी राष्ट्र प्रेसिडेंट श्रीराम अध्यक्षतन कृष्णज्योति संपादकुलु पल्लेबाट सीईओ रमण मरियु राष्ट्र नायकुलु तीसुकुंटुन्न चर्यल गुरिंची तेलियजेस्तू ई कार्यक्रमानिकी राष्ट्र समाचार पौर संबंध శాఖ మంత్రి చెల్లుబాయన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మరియు సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తామని తొందరగా సమస్యల్ని పరిష్కరిస్తామని మల్లాది విష్ణు చెప్పడం జరిగింది. మల్లాది విష్ణుకి సాక్షి సీనియర్ రిపోర్టర్ శాలువాతో సత్కరించడం, విజయవాడకు చెందిన జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షులు తన్నీరు నాగేశ్వరరావు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ సోదరుల తరపున ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ కి సభ్యత్వం తీసుకున్న రిపోర్ట్లకి ఐడి కార్డ్ మరియు ఉచిత 10,000 రూపాయల ఇన్సూరెన్స్ చేస్తున్నామని మీడియా రిపోర్టర్స్ కి ఎల్లవేళల తోడుంటామని చెప్పడం ద్వారా రిపోర్టర్స్ ఆనందోత్సాహం తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా మీరు రెండు జిల్లాలైనవి కాబట్టి ఎన్టీఆర్ జిల్లాలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ మండలంలో కానీ ఏ నియోజకవర్గంలో కానీ ఉన్నారో ఆధారంతో సహా డేటా తయారు చేసి కలెక్టర్ గారితో మాట్లాడదాం, నేను కూడా మీతో వస్తానని చెప్పని చెప్తున్నాను. ఎందుకంటే ఇళ్ల స్థలాలన్నీ కూడా ఇప్పుడు గతంలో ఎప్పుడూ లేనంతగా మనం ఇప్పుడు కొని లేఅవుట్ చేసి ఇస్తాం. అది ఒక అవకాశం కింద వస్తూ ఉంటుంది. అలాంటి సందర్భంలో ప్రభుత్వమే లక్ష 80,000 రూపాయలు డబ్బులు ఇస్తుంది కట్టుకోవడానికి, మనం కొద్దిగా పెట్టుకుంటే మంచి ఇల్లు తయారవుతుంది. ఇంకా దాని మీద ఇప్పటికే మీరు ఆ స్కీమ్లో యాడ్ అయ్యారో యాడ్ అయ్యి ఉంటారో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే 1,00,000 మంది ఉన్నారు అందులో, మీ జర్నలిస్టులు అందరూ కూడా ఉండి ఉన్నట్టు బాగుండేది. మరి మీరు ఎందుకుని ఆలస్యం చేస్తారు అర్థం కాదు. ఎప్పటికైనా సరే కలెక్టర్ గారి దృష్టికి ఈ లిస్టులు సబ్మిట్ చేయమని చెప్పని కూడా కోరుతా ఉన్నాను. ఎప్పటికప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు ప్రజలకు ఇవ్వాల్సి అక్కడ మిమ్మల్ని కూడా అందరూ యాడ్ చేసి అందరికీ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పని ఒకసారి వినయంగా మనం చేసుకుంటాం. ఎందుకంటే అప్పుడాలకుంటే అదే చైర్మన్ గారు చేశాను. నా దగ్గర ఒక జర్నలిస్ట్ కాలనీ ఉంది. జర్నలిస్ట్ కాలనీ తెలుగుదేశం ప్రభుత్వంలో కొంతమంది ఇచ్చేసి వదిలేశారనమాట, మాకు పని మళ్ళీ పట్టించుకోలేదు. ఎవరైతే ఆ రోజు అప్లై చేసుకున్నారో గడువు ముగిసినా కానీ ఆ జర్నలిస్ట్ మిత్రులందరినీ పిలిచి మళ్ళీ వాళ్ళందరికీ కూడా వాళ్ళ నెంబర్స్ ప్రకారం ల్యాండ్ని ఎలర్ట్ చేశాను నేను అని చెప్పి మీ సందర్భంగా ఇప్పటికీ చాలామంది ఇల్లు కట్టారు. మొన్న మధ్య నేను మళ్ళీ తిరిగి రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత నా దగ్గరికి వచ్చారనమాట జర్నలిస్ట్ మిస్లు మిత్రులందరూ, సార్ ఇలా ఉందని అంటే అక్కడ రోడ్లు డ్రైవర్స్ అవన్నీ కూడా మొత్తం కూడా చేయడం జరిగింది. కాబట్టి అంటే కాలనీ జర్నలిస్ట్ కాలనీ అని చెప్పారంటే మా నియోజకవర్గానికి లేకపోతే మా ప్రాంతానికి ఒక గర్వకారణం ఉంది. మేధావులు అందరూ ఉంటారు, వివిధ పత్రికల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, సమాచారం తెలిసిన వాళ్ళు ఉంటారు అనేది ఒక ఇది. అలాగే నేను దాన్ని డెవలప్ చేశాను. ఇంకా ఎప్పటికైనా సరే ఇంకా ఎవరికైనా కావచ్చు రకరకాల డబ్బులు ఎందుకో తెలియదు కానీ కోవిడ్ తర్వాత పోస్ట్ కోవిడ్ పీరియడ్లో యువకులే చనిపోతున్నారు అకస్మాత్తుగా. అప్పుడు ఆ కుటుంబం అంటే మీ కుటుంబాలు మరి రోడ్డు పడకుండా మరి మనం మన మీద ఆధారపడి ఉండే తల్లిదండ్రులు కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళు అనాథలు కాకుండా ఎంతో కొంత ఆర్థిక వెసులుబాటు ఆర్థిక భరోసా ఉండాలి. కాబట్టి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కూడా తప్పనిసరిగా ప్రభుత్వాలు, ఎందుకంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు కూడా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 170,000 కోట్ల రూపాయలు కేవలం బటన్ నొక్కడం ద్వారానే ప్రజానీకానికి ఇచ్చే నేపథ్యంలో రాష్ట్రం మొత్తం రిపోర్టర్స్ తీసుకున్నా ఎంతో ఉండరు, ఉంటే ఒక 5,000 మంది ఉంటారు ఉంటే, ఎందుకంటే సుమారుగా 650 మండలాలు మనకి.
అక్రిడిటేషన్ కార్డ్స్ వచ్చి సుమారుగా 12,500 అంటున్నారు. అంటే మీరు యునైటెడ్ గా ఉంటే, అంటే రకరకాల యూనియన్ల పేరు మీద రకరకాల జెండాలు రకరకాల ఎజెండాలతో వెళ్తే అది కొంచెం కష్టమేమో, కానీ మొత్తం యునైటెడ్ గా జర్నలిస్ట్ ఏదైనా కానీ ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది. ఆ తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పక్కన పెట్టే, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ, అది ఏది విజయవంతం కావాలన్నా కానీ, అది ఏది ప్రజలకు చేరాలన్నా కానీ, లేదు ఏ లోపాలన్నా ఎత్తి చూపించాలన్నా కానీ, ఆ లోపాల సవరణకి కావాల్సిన సూచనలు కావాలన్నా కానీ, ప్రజల యొక్క మనోభావాలు తెలియజేయాలన్నా కానీ, ఏదైనా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ మీరు సహకరిస్తేనే ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తెలిసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీరంటే ఎవరైనా సరే ఏ ప్రభుత్వమైనా కానీ తప్పనిసరిగా మీకు ఆ రెస్పెక్ట్ మీకు ఇస్తుంది. మీరు అడిగిన డిమాండ్స్ని తప్పనిసరిగా ప్రభుత్వాలు అంగీకరిస్తాయి. కాకపోతే ఐక్యతగా మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మీకు వెళ్ళాల్సింది గత కొంతకాలం నుంచి జర్నలిస్ట్ సంఘాలు కొంత నిర్లిప్తత వహించింది. వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఏమీ జరగదు, మనం చేయాల్సింది